హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిసిబి బ్యాంక్ గురించి మాట్లాడబోతున్నాను. సో డిసిబి బ్యాంక్ టెక్నికల్ అనాలిసిస్, ఏ లెవెల్స్ లో ఈ స్టాక్ ఇప్పుడు మనకి ఈ కంపెనీని మనం కొనచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. ఇవాళ మీరు చూసినట్లయితే మనకి రిజల్ట్స్ బ్యాడ్ అవటం వలన మనకి ఈ కంపెనీ డిసిబి బ్యాంక్ దగ్గర దగ్గర 15% ట్యాంక్ అవటం జరిగింది. సో ఇక్కడ చూడండి, దగ్గర దగ్గర 16.39% ఇది కరెక్షన్ రావటం జరిగింది. సో నంబర్ ఆఫ్ రీజన్స్, అసెట్ క్వాలిటీ బాగాలేదని చెప్పి ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ అనేవి చెప్పడం జరిగారు. ఎన్పిఎస్ మేబి ఇంక్రీజ్ అయినట్టున్నాయి. ఓకే, సో ఇది క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ మాత్రమే. సో వన్ క్వార్టర్ మీద మనం బేస్ తీసుకుని డిసిషన్స్ మనం తీసుకోకూడదు జనరల్ గా. బట్ ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఈ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనం వెనకడకూడదు అనమాట. సో ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏ లెవెల్స్ వరకు డిసిబి బ్యాంక్ రావచ్చు అనేది. సో ఆ ప్రకారంగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో చేయొచ్చు. ఓకే, సో ఇంతకు ముందు నేను డిసిబి బ్యాంక్ మీద ఒక కంప్లీట్ అనాలిసిస్ చేయడం జరిగింది, ఫండమెంటల్ అనాలిసిస్. సో తప్పకుండా మీరు ప్రీవియస్ వీడియోస్ లో కనుక వెళ్ళినట్లయితే డిసిబి బ్యాంక్ మీద మల్టీబ్యాగర్ అని చెప్పి నేను డిసిబి బ్యాంక్ ని ఎవాల్యుయేట్ చేయడం జరిగింది, అనాలిసిస్ చేశాను. సో మీకు అది ఆ వీడియో తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ లో దొరుకుతుంది. సో ఇక్కడ చూడండి, మల్టీబ్యాగర్ స్మాల్ క్యాప్ బ్యాంకింగ్ స్టాక్ అని చెప్పి డిసిబి బ్యాంక్ గురించి నేను మాట్లాడడం జరిగింది. సో ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. ఓకే, సో అలాగే ఇంతకు ముందు మీరు ఇదే గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా మిగతా వీడియోస్ కూడా చూడండి. సో ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, అలాగే ఫైనాన్షియల్స్ మీద, వీటన్నిటి మీద నేను వీడియోస్ చేయటం జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోస్ అన్నింటిని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటే కనుక తప్పకుండా ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తోనూ ఇతరులతోనూ తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం కంపెనీ గురించి చూద్దాము. ఓకే, సో ఇంకొక విషయం, నేను ఫేస్బుక్ లో కూడా మనకి ఇలాగా నాకు ఫేస్బుక్ మన ఒక గ్రూప్, అలాగే టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ కూడా ఒకటి ఉంది. సో వాటిల్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో రీసెంట్ గా నేను ఒక 2 డేస్ బ్యాక్ బర్జర్ పెయింట్స్ ఒక చార్ట్ అనేది నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఆ కంపెనీ మనం దగ్గర దగ్గర 300 లెవెల్స్ 305 లెవెల్స్ బయింగ్ రేంజ్ అనేది చెప్పాను. స్టాప్ లాస్ వచ్చేసి 295, టార్గెట్ వచ్చేసి 330. సో అది కూడా మనకి వాళ్ళ దగ్గర దగ్గర 5% అప్ మూవ్ అనేది కనిపించింది. సో ఇక్కడ నేను ఆ చార్ట్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను ఇది బర్జర్ పెయింట్స్, ఓకే, 12th జూలై నాడు నేను చెప్పాను. ఓకే, సో ఇక్కడ చూడండి బయింగ్ రేంజ్, ఈ బయింగ్ రేంజ్ చెప్పాను నేను 300 to 305. సో ఇక్కడ మనకి దగ్గర దగ్గర 302 వరకు ఈ కంపెనీ రావటం జరిగింది ఈ రోజు అక్కడ. సో నెక్స్ట్ డే 15th. ఓకే, సో 300 నుంచి 305 లెవెల్స్ బయింగ్ ప్రైస్ అని చెప్పాను. సో మనకి 302 లెవెల్స్ వరకు ఈ కంపెనీ రావటం జరిగింది. సో యావరేజ్ గా మీరు 303 లెవెల్స్ పట్టుకున్నా గానీ అక్కడ నుంచి ఇవాళ మనకి 318 దగ్గర దగ్గర ఈ కంపెనీ ఇవాళ ఈ స్టాక్ 318 లెవెల్స్ వెళ్ళింది. 15 రూపీస్ అప్ మూవ్ అనేది మనం చూసాం. దగ్గర దగ్గర 7-8% మూవ్మెంట్ అనేది మనకు వచ్చింది. బట్ ఫైనల్ టార్గెట్ 330 వరకు మీరు ఈ కంపెనీని హోల్డ్ చేసి ఉంచవచ్చు. సో ఇది టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం. సో ఇప్పుడు నేను మీకు డిసిబి బ్యాంక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ కంపెనీ నేను చాలా మందికి సజెస్ట్ చేయడం జరిగింది. మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని చెప్పి ఒక సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో వాటిల్లో చాలా మందికి ఈ కంపెనీ నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ ఇంతకు ముందు నేను సజెస్ట్ చేసినప్పుడు దగ్గర దగ్గర లెవెల్స్ దగ్గర దగ్గర 160-170 లెవెల్స్ నుంచి నేను ఈ కంపెనీని సజెస్ట్ చేశాను. సో చాలా మంది ఈ కంపెనీలో, సార్ ఇప్పుడు కంపెనీ దగ్గర దగ్గర 240 లెవెల్స్ లో ఉంది, లేకపోతే 230 లెవెల్స్ లో ఉంది, ఇప్పుడు ఈ కంపెనీ 170 లెవెల్స్ కి 180 లెవెల్స్ కి వస్తుందా అని అడిగారు. సో ఇది క్లియర్ ఆన్సర్ అనేది ఇవాళ మీ కళ్ళ ముందే ఆన్సర్ ఉంది. సో టెక్నికల్ అనాలిసిస్ కూడా ఎప్పుడు కూడా సుప్రీమ్. టెక్నికల్ అనాలిసిస్ ఆల్మోస్ట్ ఆల్ 80-90% కంపెనీస్ టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అవుతాయి. ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా ఆ టెక్నికల్ లెవెల్స్ లోకి రావడానికి ట్రై చేస్తాయి. సో అది మంచి ఆపర్చునిటీస్. ఇలాంటి కంపెనీస్ కి ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం తప్పకుండా వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టెక్నికల్ అనాలిసిస్ వీడియోలోకి వచ్చేద్దాము. ఓకే, సో ఇక్కడ నేను కొంత బ్యాక్ టెస్టింగ్ అనేది చేస్తాను ఈ కంపెనీలో ఫస్ట్. ఓకే, సో దాని ప్రకారం మనం బయింగ్ లెవెల్స్ 2 ఆప్షన్స్ మనం యూజ్ చేస్తాం. రెండు, ఒకటి ట్రెండ్ లైన్ ఆప్షన్స్, ఇంకొకటి ఫిబొనాచీ రిట్రేస్మెంట్. సో రెండిట్లోనూ చూద్దాము ఈ కంపెనీ ఏ లెవెల్స్ లోకి మనకి బయింగ్ లెవెల్స్ వస్తుంది అనేది. ఓకే, సో ఇక్కడ చూద్దాము.
సో ఇంతకు ముందు స్టార్ట్ అయిన అప్ మూవ్ చూద్దాం. 100 లెవెల్స్ నుంచి కంపెనీ దగ్గర దగ్గర మనకి 210 లెవెల్స్ కి వెళ్ళింది. ఆ తర్వాత 210 లెవెల్స్ నుంచి 210 లెవెల్స్ మనకి దగ్గర దగ్గర 2017 జూన్ లో వెళ్ళింది. ఆ తర్వాత కన్సాలిడేషన్, హెవీ కన్సాలిడేషన్ దగ్గర దగ్గర ఈ పీరియడ్ అంతా కూడా నేను ఇక్కడ మీకు ఒక లైన్ డ్రా చేసి చూపిస్తాను, అదే ప్యారలల్ ఛానల్. సో ఇదంతా కూడా కన్సాలిడేషన్. ఓకే, సో ఇది చూడండి ఈ టైం పీరియడ్ కూడా. సో ఇది ఇక్కడ వరకు, ఓకే, రీసెంట్ టైమ్స్ వరకు ఇది కన్సాలిడేషన్ లోనే ఉంది. ఓకే, సో ఇదంతా పీరియడ్ అంతా కూడా, ఈ పీరియడ్ అంతా కూడా కన్సాలిడేషన్. ఒకసారి టైం పీరియడ్ చూద్దాం మనం. ఓకే, 676 డేస్. ఓకే, 676 డేస్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఇది సైడ్ వేస్ కన్సాలిడేషన్ లో ఈ కంపెనీ అనేది ఉంది. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు అక్కడ ఎటువంటి మూమెంట్ అనేది వచ్చిందో అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఫెబొనాకి రిట్రేస్మెంట్ డ్రా చేద్దాం. ఇక్కడ ఫెబొనాకి రిట్రేస్మెంట్ మనం ఇంతకు చెప్పాను కదా, 101 లెవెల్స్ నుంచి ఈ కంపెనీ దగ్గర దగ్గర 212 లెవెల్స్ కి వెళ్ళింది. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఈ స్టాక్ అనేది ఎక్కడికి వచ్చిందో చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే ఈ కంపెనీ 50% రిట్రేస్మెంట్ లెవెల్స్. ఓకే, సో ఇక్కడ కరెక్షన్ అనేది ఇలా రావటం, ఇక్కడ కరెక్షన్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత 61.8% కూడా మనకి రావడం జరిగింది. సో ఇక్కడ మీకు లెవెల్స్ నేను డ్రా చేసి చూపిస్తాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ స్టాక్ అనేది మనకి దగ్గర దగ్గర 50% కన్సాలిడేషన్ అనమాట. 50% రిట్రేస్మెంట్ లెవెల్ అంటే ఈ లెవెల్ చూసారు కదా. సో ఇది 50% రిట్రేస్మెంట్ లెవెల్. ఓకే, సో దగ్గర దగ్గర 156 లెవెల్స్. ఓకే, ఆ తర్వాత 61.8 రిట్రేస్మెంట్ లెవెల్. సో ఇది అనమాట, సారీ. ఓకే, ఓకే, 61.8 రిట్రేస్మెంట్ లెవెల్స్. నెక్స్ట్ అక్కడ వరకు సపోర్ట్, 61.8 రిట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఈ స్టాక్. ఓకే, సో ఇది 61.8 రిట్రేస్మెంట్, ఇక్కడ మనకు 143 లెవెల్స్. సో ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుంటాం జరిగింది. సో ఇప్పుడు మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు లెవెల్స్ ఏంటంటే, ఒకటి 50% రిట్రేస్మెంట్, 61.8% రిట్రేస్మెంట్. ఓకే, సో అదేవిధంగా మనం ఇక్కడ వెళ్దాం. మళ్ళీ ఈ స్టాక్ అనేది మళ్ళీ ఇక్కడ మనం చూసినట్లయితే 140 లెవెల్స్ నుంచి మళ్ళీ ర్యాలీ అనేది 240 లెవెల్స్ వరకు ర్యాలీ అనేది చేయడం జరిగింది. సో ఒకసారి అది కూడా చూద్దాం. మళ్ళీ మనం ఇంకొక ఫెబొనాకి రిట్రేస్మెంట్ డ్రా చేద్దాము. సో ఇక్కడ నుంచి 240 లెవెల్స్. ఓకే, సో హైయెస్ట్ లెవెల్ 245 లెవెల్స్ వరకు వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 50% రిట్రేస్మెంట్. ఓకే, సో 50% రిట్రేస్మెంట్ వచ్చేసి మనకి 192. సో ఇక్కడ ఇవాళ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ స్టాక్ మనకి దగ్గర దగ్గర అదే లెవెల్స్ దగ్గర, అంటే అంత అంతేకాదు దానిపైనే కొద్దిగా సపోర్ట్ అనేది తీసుకుంటాం జరిగింది. ఓకే, సో అంటే ఈ స్టాక్ ఇప్పుడు ఫస్ట్ 50% రిట్రేస్మెంట్ ప్రకారం 190 లెవెల్స్ కి ఈ కంపెనీ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 190 లెవెల్స్ ని కూడా, ఓకే, ఇక్కడ నేను రాస్తాను 50% రిట్రేస్మెంట్. ఓకే, ఈ 190 లెవెల్ ని కూడా బ్రేక్ చేస్తే గనక, ఓకే, కనపడట్లేదు. ఓకే, ఇది 190 లెవెల్స్, 50% రిట్రేస్మెంట్. ఒకవేళ కనుక ఈ 190 లెవెల్స్ ని కూడా బ్రేక్ చేస్తే గనక ఈ కంపెనీ అనేది 61.8% రిట్రేస్మెంట్, అది వచ్చేసి మనకి దగ్గర దగ్గర 180 లెవెల్స్ అనమాట. ఓకే, సో ఈ కంపెనీ 180 లెవెల్స్ కి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఓకే, సో ఇది 180 లెవెల్స్. ఓకే, సో ఇది మనం వచ్చేసి 61.8% రిట్రేస్మెంట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైంది కదా. సో ఇది మనం ఫెబొనాకి రిట్రేస్మెంట్ యూజ్ చేసిన దాని ప్రకారం, మనం ప్రీవియస్ డేటా, ప్రీవియస్ టైం నుంచి మనం తీసుకున్న డేటా ప్రకారం ఈ కంపెనీ దగ్గర దగ్గర మనకి 61.8 రిట్రేస్మెంట్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని ప్రకారం 61.8 రిట్రేస్మెంట్ వచ్చేసి 180 లెవెల్స్. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ వన్ అనాలిసిస్ అనమాట, బేస్ చేసుకుని మనం తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అనాలిసిస్ వచ్చేసి మనం ఈసారి ట్రెండ్ లైన్స్ ద్వారా తీసుకున్నాం. సో ట్రెండ్ లైన్స్ ద్వారా ఈ కంపెనీ ఎలాగా ఏ టైప్ ఆఫ్ డేటాని మనకి చూపిస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఓకే సార్,
ఓకే. సో ఇక్కడ చూద్దాము మళ్ళీ, ఇప్పుడు ట్రెండ్ లైన్స్ యూజ్ చేద్దాము డిసిబి బ్యాంక్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ట్రెండ్ లైన్ ఇది. ఓకే, ఫస్ట్ ట్రెండ్ లైన్ ఆల్రెడీ ఈ ట్రెండ్ లైన్ మనకి దగ్గర దగ్గర 200 లెవెల్స్. సో ఈ ట్రెండ్ లైన్ ఆల్రెడీ స్టాక్ ఈజీగా బ్రేక్ చేసింది. ఓకే, సో ఇది గుర్తు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా లోవర్ లెవెల్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ఒక ట్రెండ్ లైన్ ని మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్ ని ఆల్రెడీ బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేద్దాము. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్. ఆ తర్వాత ఓకే, సో ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ ని బ్రేక్ చేస్తున్న ట్రెండ్ లైన్. ఓకే, సో రెసిస్టెన్స్ లెవెల్స్ ని జాయిన్ చేస్తున్న ట్రెండ్ లైన్. ఆ తర్వాత కింద నుంచి సపోర్ట్ లెవెల్స్ ని డ్రా చేస్తున్న ట్రెండ్ లైన్. సో ఈ వీటి యొక్క ఇంటర్సెక్షన్ చూద్దాం. ఇక్కడ నేను ఈ పాయింట్ డ్రా చేస్తాను, వీటి యొక్క ఇంటర్సెక్షన్ చూడండి ఒకసారి. సో వీటి యొక్క ఇంటర్సెక్షన్ వచ్చేసి ఈ పాయింట్, ఈ రెండు పాయింట్ మనకి దగ్గర దగ్గర ఇది 189 లెవెల్స్. ఓకే, సో 190 లెవెల్స్ అనేది ఈ ఇంటర్సెక్షన్ అనేది చూపిస్తుంది. సో 190 లెవెల్స్, ఇందాక కూడా మనకి 190 లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ కదా. సో 190 లెవెల్స్ అనేది 50% రిట్రేస్మెంట్. ఓకే, సో 190 లెవెల్స్ అనేది ఇక్కడ సూచిస్తుంది. అలాగే ఇక్కడ మనం ఇంకొకసారి ఇక్కడ ఇంకొక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకుందాము. ఓకే, సో ఇది ఒక ట్రెండ్ లైన్. ఓకే, సో ఇది కూడా మనకి దగ్గర దగ్గర 185 లెవెల్స్ అనేది చూపిస్తుంది. ఓకే, సో దీని ప్రకారం మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసి మనం దగ్గర దగ్గర మనం ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 190 లెవెల్స్. సో ఒకసారి కనుక 190 లెవెల్ కనుక బ్రేక్ అయితే, సో 190 లెవెల్స్ కనుక మల్టిపుల్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో 190 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే కనుక తప్పకుండా ఈ కంపెనీ 175 నుంచి 180 లెవెల్స్ కి ఈ కంపెనీ అనేది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది మనకి. అది ఒక వెరీ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది ఈ కంపెనీ కనుక 180 నుంచి 170 లెవెల్స్ కనుక వస్తే, అదొక మంచి ఎంట్రీ లెవెల్ కి మనకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ ఇంకొక అదే విషయం చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్న టెక్నికల్ ఎనాలిసిస్ కూడా ఎప్పుడు కూడా చాలా పవర్ఫుల్ ఎనాలిసిస్. ఇవాళ కాకపోతే రేపు మనకి కంపెనీస్ అనేవి దాన్ని ఒబే చేయాల్సి వస్తుంది. సో అప్రోప్రియేట్ లెవెల్స్ లో గనక మీరు ఎంటర్ అయితే గనక, సో లాంగ్ టర్మ్ కి మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇంకొకటి, క్వార్టర్లీ ఒక క్వార్టర్ బాగాలేదని చెప్పి, రెండు క్వార్టర్స్ బాగాలేదని చెప్పి కంపెనీస్ పైన డెసిషన్స్ తీసుకోవడానికి ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపకండి. అది ఐదర్ పాజిటివ్ కానీ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ ఉండదు. ఒక క్వార్టర్ రెండు క్వార్టర్లు బేస్ చేసుకుని మీరు డెసిషన్స్ తీసుకోకండి. ఓకే, సో ఈ కంపెనీ ఈ స్టిల్ ఈ కంపెనీ మనకి మంచి కంపెనీ గోయింగ్ ఎహెడ్. ఇలాంటి కంపెనీస్తో మీరు ఒక లాంగ్ టర్మ్ జర్నీ అనేది చేయాల్సి ఉంటుంది. సో వీటికి టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో మెయిన్ గా ఇప్పుడు ఈ స్టాక్ దగ్గర దగ్గర మనకి చూసినట్లయితే ర్యాలీ అనేది కనిపించింది. 140 లెవెల్స్ నుంచి 245 లెవెల్స్ వరకు వెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ బ్రోకరేజెస్ గ్లోబల్ బ్రోకరేజెస్ వచ్చేసి దీన్ని డౌన్ గ్రేడ్ చేయడం అనేది చేస్తున్నారు ఈ కంపెనీకి. వాళ్ళు కూడా 170 లెవెల్స్ టార్గెట్ అనేది ఇచ్చారు. సో టెక్నికల్ గా 170-180 లెవెల్స్ అనేది పాసిబిలిటీ ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. బట్ వాళ్ళు ఏంటంటే, చాలా మంది ఈ కంపెనీలో ఎఫ్ఐఐస్ కూడా దీనిలో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఈ కంపెనీలో. సో ఓకే, సో ఇక్కడ మనం ప్రమోటర్ హోల్డింగ్ చూద్దాము. ఈ కంపెనీ దగ్గర దగ్గర ఎఫ్ఐఎస్ 25% ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ అయి ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్ 20% ఉన్నారు, ప్రమోటర్స్ 15%, నాన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర దగ్గర మన రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర దగ్గర 33% ఉన్నారు. ఓకే, సో వీళ్ళ హోల్డింగ్ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఎఫ్ఐఎస్ మనం చూసినట్లయితే దగ్గర దగ్గర ఎఫ్ఐఎస్ కొద్దిగా దగ్గర దగ్గర 26% నుంచి 1.5% ఎఫ్ఐఎస్ అనేది సెల్ చేసుకున్నారు ఈ జూన్ క్వార్టర్ లో. బట్ ఇక్కడ చూడండి, దగ్గర దగ్గర 2.5% మ్యూచువల్ ఫండ్స్ ఇంక్రీస్ చేసుకున్నారు ఈ కంపెనీలో. ఓకే, సో అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కొద్దిగా ఆఫ్లోడ్ చేశారు, డిఐఎస్ కూడా కొంచెం ఆఫ్లోడ్ చేశారు. ఓకే, బట్ ఓవరాల్ గా మనం చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర దగ్గర 3% ఇంక్రీజ్ హోల్డింగ్ ఇంక్రీజ్ చేసుకున్నారు ఈ కంపెనీలో. సో గోయింగ్ ఎహెడ్ వీటన్నిటిని పక్కన పెడితే ఈ కంపెనీ మంచి కంపెనీ అనేది నా ఉద్దేశం. సో దీనికున్న ఎన్పిఎస్ కానివ్వండి, వీళ్ళకున్న రిటైల్ ఫోకస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. ద వే దే ఆర్ గ్రోయింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. రిటర్న్
రేషియోస్ చూసినట్లయితే ఇంకా సబ్డ్యూ గానే ఉన్నాయి. రిటర్న్ రేషియోస్ కానివ్వండి, కాసా రేషియోస్ ఇంకా సబ్డ్యూ గానే ఉన్నాయి. బట్ ఈ బ్యాంక్ ఏంటంటే టైం పడుతుంది ఈ బ్యాంక్ కి గ్రో అవ్వాలంటే. బట్ ఒక మంచి బ్యాంక్ చెప్పుకోవాలంటే, స్మాల్ క్యాప్స్ లో మంచి బ్యాంక్ చెప్పుకోవాలంటే ఈ కంపెనీని మీరు తీసుకోవచ్చు, ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇంతకు ముందు నేను చెప్పాను కదా, సో ఈ కంపెనీ దగ్గర దగ్గర అందరూ కూడా 240 లెవెల్స్ లో ఉంది ఈ కంపెనీ. ఎప్పుడు మనకి ఈ లెవెల్స్ వస్తుంది, మీరు చెప్పిన 180 లెవెల్స్ కి ఎప్పుడు వస్తుంది, 170-180 లెవెల్స్ కి ఎప్పుడు వస్తుంది చెప్ప, ఎప్పుడు వస్తుంది అని క్వశ్చన్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ స్టిల్ వాళ్ళకి ఇప్పుడు ఆన్సర్ ఈ టెక్నికల్ అనాలిసిస్ లో వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు మిగతా అందరికీ కూడా ఈ కంపెనీ మీద నేను ఆల్రెడీ నేను ఒక ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఈ టెక్నికల్ వ్యూ ప్రకారంగా మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. బట్ ఇదంతా కూడా నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చెప్తున్నాను. సో బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ 170-180 లెవెల్స్ కి కంపెనీ రావచ్చు. సో అది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది అనేది నా ఉద్దేశం. బట్ ఇదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే, నా వ్యూస్ ని బేస్ చేసుకుని మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నా వ్యూస్ బేస్ చేసుకుని మీరు సెల్ కానివ్వండి, హోల్డ్ కానివ్వండి, బై కానివ్వండి ఈ స్టాక్ లో చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, సో మై ఓన్లీ purpose is for education only. Okay, so thank you very much. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.